అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇంగువ కట్టిన గుడ్డ, రచయిత సింహప్రసాద్ గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా నాన్న నన్ను క్షమించండి, లోకంలో నా అంత దురదృష్టవంతుడు దౌర్భాగ్యుడు ఉండడు, నాకేమీ కలిసి రావట్లేదు, ఉద్యోగం ఎండమా వేయింది, పరాజయాలు నిరాశలు నిట్టూర్పులు కన్నీళ్లు ఇంకా భరించడం నా వల్ల కాదు, అందుకే ఈ భూమి మీద నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీకు ఇది తీరని దుఃఖాన్ని కలిగిస్తుందని తెలుసు, అయినా తప్పట్లేదు, జన్మ ఇచ్చిన మీకేమీ చెయ్యలేకపోయాను, అందుకు సిగ్గుతో చితికిపోతున్నాను. నేను అసలు పుట్టనే లేదనుకోండి, నన్ను మరచిపోండి, అమ్మా నాన్న సెలవు. ఇట్లు విజయరత్నం. పోలీసులకు విజ్ఞప్తి. నా చావుకు ఎవరూ కారణం కాదు, దయచేసి ఎవరిని వేధించొద్దు, నా శవాన్ని మా తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తరం రాయటం పూర్తి చేశాడు రత్నం. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. లెటర్ని మడిచి చొక్కా జేబులో పెట్టుకున్నాడు. లుంగీని మెలితిప్పి తాడులా చేశాడు. ఫ్యాన్కి వెయ్యడానికి సరిపోలేదు, పైగా లావుగా ఉంది, లాభం లేదనిపించింది. ఇంకేదైనా దొరుకుతుందేమోనని గదంతా వెతికాడు, ఏమీ దొరకలేదు. తాడు బెటర్ అనిపించింది. తలుపు లేసి దగ్గరలోని షాప్ దగ్గరికి వెళ్ళాడు. లాగి పరీక్షించి గట్టి ప్లాస్టిక్ వైర్ కొన్నాడు. ఎవరో తరుముతున్నట్టు గబగబా రూముకొచ్చాడు. తాడు ఫ్యాన్కి వేసి లాగాడు. రెక్కలు వంగిపోయాయి. తన బరువుని ఆపలేవనిపించింది. రాడికి వేశాడు, బాగుందనిపించింది. కాళ్ళు క్రిందికి స్టూలు జరిపాడు. ముడి సర్రున జారి ఉచ్చు బిగిసేలా చేసి దాన్ని మెడకి తగిలించుకోబోతూ ఆగాడు. కడకి తన బతికిలా అర్ధాంతరంగా ముగియబోతోందన్నమాట. ఇంకెంత, కొన్ని క్షణాలు అంతే, ఆ తర్వాతంతా హాయే. బాధల నుంచి బరువుల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘంగా నిట్టూర్చాడు. ఈ ప్లాస్టిక్ తాడు మెడకి బిగిస్తూ ఊపిరాపుతూ మెడ ఎముకల్ని విరుస్తూ కొంచెం కొంచెం చొప్పున చంపుతోంది. తను గిలగిలా తన్నుకుంటూ అరుస్తూ చావటం చాలా బాధాకరం. నరకయాతనే, ఇంతకంటే తేలిగ్గా మరణించే మార్గం ఉంటే బాగుండు. ఇలా బలవంతంగా ప్రాణం తీసుకున్న వాళ్ళు వికృత ముఖంతో కనుగుడ్లు నాలిక బయటకొచ్చి లాగు ఖరాబు చేసి వద్దొద్దు, ఆ దృశ్యం ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఏదో రకంగా 2 నిమిషాలు భరించక తప్పదు. ఏదో గుర్తురాగా స్టూల్ మీద నుంచి దిగాడు. తల్లిదండ్రుల ఫోటోని ఆఖరిసారిగా చూశాడు. కన్నీరు వరదైంది. ఫోటోని బోర్లా పడేశాడు. వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ముందు నిలబడి చేతులు జోడించాడు. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను ధనవంతుల ఇంట్లో పుట్టించు, ఉద్యోగం ఉపాధి లేకపోయినా హాయిగా బ్రతికే అవకాశం కల్పించు అంటూ మళ్ళీ స్టూలెక్కి ఉరితాడుని మెడకి తగిలించుకున్నాడు. తలుపు చప్పుడైంది. విసుగ్గతి చూశాడు. బాధి బాధి వెళ్ళిపోతారని ఉగ్గబట్టాడు. కానీ ఇంత పెద్దబా బాధతూనే ఉన్నారు. సమయం సందర్భం లేదని రుసరుసలాడాడు. తాడుని ఫ్యాన్ మీదకు విసిరేసి విసురుగా వెళ్ళి తలుపు తీశాడు రత్నం. హాయ్, ముఖమంతా నోరు చేసుకుని నవ్వుతూ పలకరించింది ఎదురింట్లో ఉండే అమ్మాయి. ఇబ్బందిగా నవ్వాడు. మీతో అర్జెంటు పనిపడింది, డిస్టర్బ్ చేశానా? ఆహా, లేదు లేదు, లోపలికి రాకూడదా? అడ్డం తప్పుకుంటూ రండి రండి అన్నాడు అయిష్టంగానే. మీరేదైనా సీరియస్ పనిలో ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అలాంటిదేం లేదు, కూర్చోండి, మొహమాట పడుతూనే స్టూలు జరిపాడు. పిల్ల తెమ్మెరల లోపలికొచ్చింది. కమ్మని పరిమళ తరంగాలు గదంతా వ్యాపించినట్లు అనుభూతి చెందాడు. మీరు చాలా మంచివారు, చానాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఒక్క బ్యాడ్ హ్యాబిట్టు లేదు, పొంగిపోయాడు. ఒక అందమైన అమ్మాయి తిన్నగా తన గదిలోకి వచ్చింది. వస్తూనే తనని గమనిస్తున్న సంగతి చెప్పింది. అంతటితో ఆగక మంచివారంటూ పొగిడింది. ముఖాన్ని అర్జెంటుగా ప్రసన్నంగా మార్చేసుకొని అన్నాడు, మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుందంటే నమ్మండి, దానికన్నా కూడా. ఆమె ఏమనుకుంటోందో అనిపించి ఆగాడు. చెప్పండి, ఏమీ అనుకోను, ఫ్రాంక్నెస్ నాకెంతో ఇష్టం. మీరు మెడలో వేసుకునే ట్యాగు నాకు చాలా చాలా ఇష్టం, మీరు కనిపిస్తే చాలు దాన్నే చూస్తాను. నవ్వింది. ఐడి కార్డా? నిజమే, అది నా హోదాకి, జీతానికి, భద్రతకి, భరోసాకి, సోషల్ స్టేటస్కి గుర్తు. మీకు జాబ్ రాగానే మీకు ఇలాంటిది వస్తుందిలేండి. నాకు అవకాశం లేదు. అలా అంటారేమిటి, బీ పాజిటివ్. రేపు మా సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఉపన్యాసం ఇవ్వాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతుంటారు కదా, కొన్ని చక్కని పాయింట్లు చెబుతారని వస్తే నెగిటివ్గా మాట్లాడతారేంటి? నాది కడుపు నిండిన బేరం కాదు.
రేపు ఇవాల్టిలానే ఉంటుందేమిటి, ఉండి తీరుతుంది, ఎలాంటి మార్పు రాదని రాసివ్వగలను. భలేవారే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెవిని ఇల్లు కట్టుకొని పోరుతుంటే కలలు రెక్కలు కత్తిరించుకున్నట్టు మాట్లాడతారేమిటి. చాలా కలలు కన్నాను, అవన్నీ కళ్ళలైపోయాయి నిర్లిప్తంగా అన్నాడు. నేను నమ్మను, మీరు సీరియస్గా కలలు కన్నారా? ఒకటా రెండా ఎన్నని చెప్పను, మామూలు కలలు కాదు, పంచరంగుల కలలు కన్నాను. తెల్లవారేసరికి అవన్నీ పూరేకుల్లా రాలిపోయాయి. ఎక్కడో ఏదో లోపం ఉంది. కలలు నిజాలు కావాలంటే వాటి పట్ల గాఢత ఉండాలి, వాటితో మమేకం కావాలి, అదే జీవిత ధ్యేయం కావాలి, అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కావాలి. అప్పుడు ఇంచక్క గొంగలి పురుగులు కాస్త సీతాకోక చిలకలైపోయి డ్యాన్స్ చేసేస్తాయి. పుస్తకాల కబుర్లు చెప్పడానికి చదవడానికి మాత్రమే బాగుంటాయి. నేను బట్టీఎం క్యాండిడేట్ని కాదండి బాబు. సరే, మీ పాయింట్కి వద్దాం. మీ డ్రీమ్స్ ఎంత స్ట్రాంగో అంచనా వేద్దాం. మీరు వేటి వేటికి ప్రిపేర్ అయ్యారు, అవుతున్నారు? చాలా బ్యాంకు పరీక్షలు రాశాను, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదామనుకున్నాను, కానీ ఆ ప్రయత్నం విరమించేశాను. ఇక నో మోర్ ట్రయల్స్. ఇంతింత కళ్ళతో ఆశ్చర్యంగా చూసి అంది. సాఫ్ట్వేర్ రంగం డౌన్ అవ్వడంతో అంతా బ్యాంకు పరీక్షల మీద పట్టారు. సో పోటీ ఎక్కువైంది, దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యారా, కోచింగ్ తీసుకున్నారా? వేలకు వేలు పోసి కోచింగ్ తీసుకోగల స్తోమత నాకు లేదు. పోనీ రోజూ లైబ్రరీకి వెళ్ళి కనీసం 5-6 గంటలు రెఫరెన్స్ బుక్ చదివారా, ప్రాక్టీస్ చేశారా, శకుంతలాదేవి పజిల్స్ సాల్వ్ చేశారా, అగర్వాల్ రీజనింగ్ ఫాలో అయ్యారా, అర్థమెటిక్స్ ఎవరిది చదివారు, ఎన్ని మోడల్ పేపర్లు చేశారు, ఒక్కోదానికి ఎంత టైం తీసుకున్నారు, రోజుకి ఎన్ని చేశారు, మీరెందులో స్ట్రాంగ్, మీరెందులో వీక్, వీక్ని స్ట్రాంగ్గా మార్చుకోవడానికి ఏ వ్యూహం అనుసరించారు, ఎవరెవరిని గైడెన్స్ చేసుకున్నారు, మీ ప్రతిభ ఇంకా పెరగడానికి మీరేం చేశారు, ఏం చేస్తున్నారు? జడివాణలా కురిశాయి ప్రశ్నలు. ఉక్కిరి బిక్కిరయ్యాడు, ఇబ్బందిగా చూశాడు. ఫ్రాంకుగా చెప్పండి, నేనేమీ అనుకోను, మరీ సీరియస్గా కాకపోయినా బాగానే ప్రిపేర్ అయ్యాను, కానీ రాలేదు. అయినా లంచాలు ఇచ్చేవాళ్ళ, రికమెండేషన్ చేయించే వాళ్ళకే వస్తాయి, కానీ నాబోటి వాడికి రావు, నిరాశగా అన్నాడు. లంచం తీసుకొని ఉద్యోగాలు వేసేవారిని మీరు కలిశారా? ఆహా, మనంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు, లోకం తీరు అలాగే ఉంది కదా. నేను అలా అనుకోవడం లేదు. గ్లాసులో సగం నీరు అందుకొని నేను అంటున్నాను, సగం ఖాళీ ఉందని మీరంటున్నారు, రెండూ ఒకటే ఎలా అవుతుంది? అయోమయంగా చూశాడు. మా బ్రదర్కి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్కి ఇండియన్ బ్యాంకులో వచ్చింది, వాళ్ళకి కేవలం మెరిట్ వల్లే వచ్చింది. మీరు చెప్పే బాపతు ఒకరో ఇద్దరో ఉండొచ్చు, అలా అని మెరిట్ని ఎవరూ తోసిపుచ్చరు కదా. మెరిటల్ లాంటి వారు అక్కర్లేదని ఏ అధికారి అనుకోరు కదా. పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు ధీటుగా ప్రిపేర్ అవ్వాలి. మనకి రాకపోతే ప్రయత్న లోపమేమిటో గుర్తించాలి, సవరించుకోవాలి, మళ్ళీ పోటీ పడి విజేత కావాలి. అంతే తప్ప ఏదేదో ఊహించుకొని ఎవరెవరినో నిందించడం మనల్ని మనం మోసగించుకోవడం కాదంటారా? విసుగ్గా అనిపించింది అతడికి. ఇంకా సోది అవసరం, అనవసరం, అవేమీ నా బుర్రలోకి ఎక్కకుండా తాళం వేసేశాను. మీరు వచ్చిన పని చూసుకెళ్తే నేనుండటం మీకు ఇష్టం లేనట్టుంది, వెళ్ళిపోతాలేండి అంటూ లేచింది. అలాంటిదేం లేదు, కూర్చోండి, ఇంత రాత్రి వేళ వచ్చిన పని ఏంటో చెప్పండి. 2 పనులు మీకు ఇచ్చాను, ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్ గురించి, 2 చక్కని పాయింట్లు చెబుతారని. మీకో విషయం చెప్పనా, నాది పాజిటివ్ యాటిట్యూడ్, కానీ నా బ్లడ్ బి నెగిటివ్. పడి నవ్వింది. నవ్వుతుంటే ఆమె ఎంత ముద్దొస్తుందో అనుకోకుండా ఉండలేకపోయాడు. ఎంత నిర్మలంగా ఉందా నవ్వు, బాధలు నిరాశలు ఉంటేగా. అసలు ఎవరైనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు, హఠాత్తుగా అడిగింది. తడబడ్డాడు. నాకేం తెలుసు, ఉద్యోగం రాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని, తల్లి తిట్టిందని, ప్రియుడు కాదన్నాడని సూసైడ్లు చేసేసుకుంటున్నారు. ఎంత పిరికి వాళ్ళో చూడండి. అమ్మ 9 మాసాలు మోసి జన్మనిచ్చింది, ఇలా అర్ధాంతరంగా చిరిమెయ్యడానిక. అసలు జన్మనిస్తూ అమ్మ పడే నొప్పుల బాధ గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే ఎవరూ అలా చెయ్య సాహసించరు. ఆ యాతన పడలేక చచ్చిపోతే బాగుండనుకుంటుందట ప్రతి తల్లి. ప్రసవించాక బిడ్డ లేలేత మోముని చూశాక ఆ బాధ, ఆ ఆలోచన, ఆ వైరాగ్యం అన్నీ మర్చిపోతుందట. అవును, నీకెప్పుడైనా మీ అమ్మ గుర్తొస్తుందా? అవునంటూ తలడించాడు. నాకు అంతే, ప్రతి కష్టంలోనూ అమ్మను తలుచుకుంటా సమస్య తేలికైపోతుంది, కొత్త శక్తి, కొత్త ఉత్సాహం పుట్టుకొస్తాయి. నీకు అంతేనా? ఏం చెప్పాలో తోచలేదు, తలంచుకున్నాడు. పోనీ ఇది చెప్పండి, జాబ్ రాలేదని, అనుకున్నది జరగలేదని మీరు ఆత్మహత్య చేసుకుంటారా చెప్పండి. కంగారు పడ్డాడు. తన ఆలోచన పసిగట్టిందేమోనని కలవరపడ్డాడు. ఆహాహా, అబ్బెబ్బే, అలాంటిది చెయ్యరు. నాకు తెలుసు మీరు బ్రేవ్ మ్యాన్.
వెన్నిచ్చి పారిపోయే రకం కాదు. అందుకని రెండో పని కూడా పెట్టుకోతూచ్చాను. మీకెలా చెప్పాలో తోచటం లేదు. చెప్పాక మీరెలా తీసుకుంటారోనని అయినా చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకులేండి. ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందామా? అదిరిపడి చూశాడు. ఆమె తన సమాధానం కోసం ఇల్లంతా కళ్ళు చేసుకుని ఉద్విగ్నమై చూస్తోంది. ఎండి బీటలు వారిన భూమి మీద తొలకరి జల్లు పడగా పులకించినట్లు పులకించాడు రత్నం. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు, సంభ్రమంలో నిలువు నా కూరుకుపోతూ అన్నాడు. మెల్లగా అర్థమవుతుంది లేండి, ఈ రాత్రి బాగా ఆలోచించి రేపు మార్నింగ్ మీ అభిప్రాయం చెప్పండి. ఇది లైఫ్ సమస్య, అన్ని రకాలుగా ఆలోచించండి. మీకో సంగతి చెప్పనా? వాస్తు పండితులు దిశ మారితే దశ మారుతుందంటారు. నన్ను అడిగితే బ్యాడ్ ఫేస్లో ఇంటి దిశ కాదు, మనిషి ఆలోచనల దిశ మారాలంటాను. అతడి మార్గం, కక్ష, ఆలోచన, దృక్పథం మారాలి, కొత్త దారి వెతుక్కోవాలి, అప్పుడు దశ తిరిగి తీరుతుంది. ఏమంటారు? మీరు దిశ మార్చుకొని ఆలోచించండి. అది కొత్త సంగతి అతడికి చిత్రంగా చూశాడు. అందులో అభినందన ఉంది. ఓకే ఓకే, తనే ప్రశ్నించి తనే జవాబు చెప్పుకొని బై చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక చూపు, ఒక చిన్న వ్యూ విసిరేసింది. స్థానువయ్యాడు రత్నం. మనస్సులోని తేనె తుట్ట రేగింది. ఎన్నెన్నో ఆలోచనల తేనెటీగలు చెలరేగి కుట్టసాగాయి. తన మీద తనకి విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, కానీ ఈమెకి తన మీద అనురక్తి కలిగింది. ఎంత చిత్రం! ఊహించనిది జరగటమే జీవితం అంటారు. ఇంకా ఇలాంటి అద్భుత నిక్షిప్తాలు ఎన్ని దాగి ఉన్నాయో భవిష్యత్తు కడుపులో. ఉరితాడని ఆమె చూడకపోవడం మంచిదైందనుకుంటూ దాన్ని ఫ్యాన్ నుంచి తీసేసి దాచాడు. పడుకొని ఆమె గురించే ఆలోచించసాగాడు రత్నం. ఆమె బాగుంటుంది, ఈడు చోడు అద్భుతం, బాగా చదువుకుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బహుశా 30-40 వేలు నెల తిరిగేసరికి చేతిలోకి వచ్చి పడుతుంటాయి. ఆమె మాటలు పద్ధతి చూస్తుంటే తనని ప్రేమిస్తున్నట్టే ఉంది. సో పెళ్లికి లైన్ క్లియర్. తన పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె ప్రోత్సాహంతో ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టేస్తాడు. ఆ పైన లైఫ్ అంతా హ్యాపీ. జోరుగా హుషారుగా షికారు పోదామా? అతడి గుండెల్లో ఆశాచరి జలజల ప్రవహించింది. నరనరంలో ఆనందానుభూతి గబగబా ప్రాకింది. మనసు మధుర భావనలతో పులకించింది, మైమరచింది. ఆమె రావటం 2 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ అద్భుత ఆనంద స్థితి పొందేవాడే కాదు. ఫ్యాన్కి తన శవం భయంకరంగా మారి వేలాడుతూ ఉండేది. థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చి రక్షించింది. కరెక్ట్గా చెప్పాలంటే ప్రాణదానం చేసింది. ఆమె తన పాలిట దేవతే. భవిష్యత్తు ఇంద్రధనస్సు రంగులు పులుముకొని మెరుస్తూ కనిపిస్తుంటే హాయిగా నిద్రపోయాడు. తీయని కలల పల్లకీలో ఊరేగాడు. మర్నాటి ఉదయమే ఆమె వచ్చింది. అతన్ని చూసి సంతృప్తిగా నవ్వింది. సమ్మోహనంగా అనిపించింది అతడికి. వెల్కమ్, కూర్చోండి. ఏమాలోచించారు? నా ప్రపోజల్కి ఓకేనా? నేను నిరుద్యోగిని, మీ పెద్దవాళ్ళు ఏమంటారో. డోంట్ రబ్బీస్, ఉద్యోగం లేదని పశుపక్షులు విచారిస్తాయా? లేదే, ఎంచేత? వాటికి వాటి శక్తి మీద, వాటి రెక్కల మీద వాటికున్న నమ్మకం అలాంటిది. మీలో దాగి ఉన్న శక్తి ఇప్పుడే మేల్కొంది. మీరు గగనంలోకి దూసుకుపోవడం ఖాయం. ఒక పల్లెవాడలో జన్మించిన యువకుడు ఐఏఎస్ టాపర్ అయిన సంగతి మీకు తెలుసా? అవుననుకోండి, కానీ కానీల కీళ్ళు విరిచేయి మహానుభావ. నాకు మీరు కావాలి, మీ సహచర్యం కావాలి. మీరు పక్కనుంటే ఈ ప్రపంచాన్నే లెక్క చేయను. ఇంత గొప్ప వ్యక్తిని కాదనడానికి ధైర్యం చాలట్లేదు. ఓ మై గుడ్నెస్, స్వర్గం నా చేతికి అందేసింది. పరమానంద పరితురాలై అతడి చేతులు పట్టుకొని గిరగిరా తిప్పేసింది. ఈ సంతోషం పట్టక నా గుండె గోడలు పగిలిపోతాయేమోనని భయమేస్తోంది. మరీ ఇంత సంబరమ? వెర్రి సంబరంగా చూస్తూ అన్నాడు. ఉండదా మరి, అమృత భాండం లభిస్తే. నిజానికి నీకన్నా నేనే అదృష్టవంతుడిని. ఇంతటి మహద్భాగ్యం, ఇంత గొప్ప వరం దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా కళా నిజమా అన్నది తేల్చుకోలేకపోతున్నానంటే నమ్ము. నిజమే, కానీ కలగా మిగులునుంది. ఆమె స్వరం వణికింది. కళ్ళల్లో నీటిపొర కదిలింది. అదేమిటి? నా బ్యాడ్ లక్, నీకు బోల్డంత జీవితం ఉంది. ఎంతో చూస్తావు, ఎన్నో చేస్తావు, మరెంతో సాధిస్తావు, కానీ నాకు ఆ అవకాశం లేదు. ఏం, ఎందుకు లేదు? దేవుడు నా ఆయుష్ రేఖను చిన్నదిగా గీశాడు. నాకు బ్లడ్ క్యాన్సర్, ఇంకో నెల కన్నా ఎక్కువ కాలం బతకను. విషాదమూర్తిగా మారే విలవిల్లాడింది. తల్లడిల్లిపోయాడు. ఆమెకేం చెప్పాలో, ఎలా ఓదార్చాలో తెలియలేదు. తన చేతివేళ్ల సందుల్లోంచి బంగారు అవకాశం జారిపోయిందన్న సంగతి తట్టుకోలేకుండా ఉన్నాడు. మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యగా ఉంది.
మీరెంతో కాలం జీవిస్తారు. నా ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, ఈ చెట్లు చేమలు అన్నీ అంతా బ్రతికే ఉంటారు, నేను ఒక్కదాన్ని ఉండను. ఎంత దారుణం! ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా చెప్పు. మనం పుట్టింది జీవించడానికి కానీ ఇలా అర్ధాంతరంగా అకాలంగా చనిపోవడానికా? మీరంతా ఉజ్వల భవిష్యత్తు కోసం పరుగులు పెడుతుంటే నేను చావు వైపు అడుగులేయాలా? ఇదెక్కడి న్యాయం? ఏడ్చేస్తూ అతడి భుసాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగింది. అతడు మాట్లాడలేదు, మాటలు రావట్లేదు. అసలు జీవితం ఎంత గొప్పదో, ప్రాణం ఎంత విలువైందో, మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైందో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్టుగా ఉంది అతడికి. అన్నట్టు నిన్న రాత్రి ఆ ప్రక్క షాప్లో నువ్వు ఏదో కొంటున్నప్పుడు నీ జేబులోంచి జారిపడింది, ఇంపార్టెంట్ ఏమో, జాగ్రత్త చేసుకో అందుకని చూశాడు రాత్రి రాసిన సూసైడ్ నోట్. ఇబ్బందిగా నవ్వి వేస్ట్ పేపర్ అంటూ ముక్కలుగా చింపేశాడు. ఆమె కళ్ళు మెరిశాయి. చటుక్కున అతడి చేయి పట్టుకుని, ఒక్క ప్రామిస్ చేయగలవా నా కోసం ప్లీజ్? తలూపాడు. బ్రతికినన్నాళ్ళు నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావా? కనీసం కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చి పడినప్పుడైనా నన్ను తలుచుకుంటావా? ఆ రకంగా నీ తలపుల్లో నన్ను అమరురాలిని చేస్తావా మిత్రమా? ఆర్తిగా అడిగింది. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ అన్నాడు. నా పేరు తెలుసు కదా? చిన్నబుచ్చుకుంటూ తల అడ్డంగా ఊపాడు ఆశాలత. దుఃఖోద్రుతిని ఆపుకుంటూ పరుగు పరుగున వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె మరి కనిపించలేదు అతడికి. కానీ రత్నం ఆమె మాటల్ని మర్చిపోలేదు. ఇంగువ కట్టిన గుడ్డకి అంటిన సువాసనలా ఆమె ఆలోచనలు వదల్లేదు. కొత్త కలలు కన్నాడు, దీక్షతో శ్రమించాడు, గ్రూప్ 2కి సెలెక్ట్ అయి డిప్యూటీ తహసీల్దార్ అయ్యాడు. చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆమె గుర్తొచ్చి గుండె కలుక్కుమంటూ ఉంటుంది. పాపం ఆమె బ్రతికి ఉండి ఉండదు, అల్పాయుష్కురాలు, దురదృష్టవంతురాలు అనుకుంటూ ఉంటాడు. ఆమె బెంగళూరులో జాబ్ చేస్తుందని, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని అతడికి తెలీదు. ఆమె ఆడిన చిన్న అబద్ధం పెద్ద జీవితాన్ని నిలబెట్టిన సంగతి అతడికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.